సో విడ ఇన్ఛార్జ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, విడ బెనిఫిట్స్ ఏంటి, ప్రోకి ప్లస్కి డిఫరెన్స్ ఏంటి? మేడం, మన సరే హీరోలో ఒకప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి. ఎలా అంటే, విడా వివన్ ప్రోకి, విడా వివన్ ప్లస్కి ఫీచర్స్ అండ్ డిఫరెన్స్ అన్ని నేను చెప్తాను. విడా వివన్ ప్లస్ అనేది 100 కిలోమీటర్స్ వస్తుంది. విడా వివన్ ప్రో అనేది 114 కిలోమీటర్లు వస్తుంది. దానికి దీనికి డిఫరెంట్ రేంజ్ ప్రోకి ప్లస్కి. ప్రో అనేది 1,50,000 పడుతుంది. ప్లస్ అనేది, ప్రో అనేది 1,82,000 పడుతుంది. దాంట్లో ఇప్పుడు మన సర్వీస్ షోరూంలో ఆఫర్ ఇస్తున్నాము. ప్రోకి వచ్చి 40,000 డిస్కౌంట్ ఇస్తున్నాము, ప్లస్కి వచ్చి 25,000 డిస్కౌంట్ ఇస్తున్నాము. విడా వివన్ ప్రో సరే చూద్దాం ఎలా ఉంది. సార్ వాటర్ పడినప్పుడు బాగుంటుంది మరి, ఇప్పుడు వరకు ఆ ప్రాబ్లమ్స్ అనేది ఏం లేదు. టచ్ కూడా పనిచేస్తుంది, టచ్ పనిచేస్తాయి, బటన్స్ పనిచేస్తాయి, బటన్స్ మొత్తం అంతా వర్కింగ్ చేస్తుంది. సార్ విడా ప్లస్ తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? ఓకే అండి, నేను కంపేర్ టు అదర్ బ్రాండ్స్, యాక్చువల్లీ 1 మంత్ నుంచి దీని ప్రాసెస్లో ఉన్నాను. యాక్చువల్లీ నేను ఉండేది యాక్చువల్లీ అపార్ట్మెంట్లో, ఫుల్ బ్యాటరీ. యాక్చువల్లీ నేను దీనికోసం చూస్తున్నా. ఇంకొకటి మెయిన్ వచ్చి బ్రాండ్ కదా, హీరో బ్రాండ్ కాబట్టి సో ఐ గో ఫర్ దిస్ బ్రాండ్. యాక్చువల్లీ సో సరే షోరూమ్ వాళ్ళు ఎలాంటి ఆఫర్స్ ఇది? యాక్చువల్లీ దీనికి ఇచ్చేది సబ్సిడీ 25,000 ఏదో డిస్కౌంట్ ఇచ్చారు ప్రజెంట్ అయితే. దీని మీద అంటే 25,000 డిస్కౌంట్ ఇచ్చారు ప్రజెంట్. డౌన్ పేమెంట్ పే చేశారా? డౌన్ లేదండి, క్యాష్ అండ్ క్యారీ. క్యాష్ అండ్ క్యారీ. సో ఎలా అనిపిస్తుంది సార్? టెస్ట్ డ్రైవ్ అయితే చేశాను, బాగుంది నాకు. యాక్చువల్లీ దట్స్ వై ఐ జస్ట్ గో టు దిస్ వన్. దసరా ఫెస్టివల్ కి మీరు ఈ బండి తీసుకెళ్లి? యా యా yes హ్యాపీనా సార్? గుడ్ అండి. యా హ్యాపీ. స్మార్ట్ కిలా ఎప్పుడు మన జేబులో ఉంటే సరిపోతుంది. అది కీ ఉంటేనే మనకు వర్కింగ్ అవుతుంది. అది కూడా 20 డేస్ దాకా మనం ఇట్లా రిమోట్ వర్క్. తర్వాత మొత్తం మొబైల్, మొబైల్ మొత్తం. ఈ మొబైల్ అనేది ఇంట్లో పెట్టేస్తే సరిపోతుంది. మీ ఫ్యామిలీలో ఇంకెవరన్నా బండి వేసుకెళ్ళాలి, ఇంకెవరన్నా వేసుకెళ్ళాలి అనుకుంటే వెహికల్ ఈ రిమోట్ వాళ్ళకి ఉండాలి. మీరు వెహికల్ వేసుకోవాలంటే స్మార్ట్ మొబైల్ మొత్తం, మీ బండి ఎక్కడుంది, మీరు ఎక్కడున్నారు, మొత్తం ట్రాకింగ్ తెలిసిపోతుంది. బండి ఆన్ కానీ ఆఫ్ కానీ మొత్తం మొబైల్ దీంట్లో తెలిసిపోతుంది. తర్వాత బండి స్టార్టింగ్ జేబులో పెట్టుకొని పై బటన్ వస్తే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ప్లస్, ఇది ప్లస్ అనేది మనకి 95 కి 95 పక్కా వస్తుంది ఛార్జింగ్. 95 ఛార్జింగ్ ఉంటే 95 కిలోమీటర్స్ వస్తుంది. మన స్కూటీ లాగే మేము బ్రేక్ పట్టుకోవడం స్టార్ట్ చేసుకోవడం. ఇప్పుడు వెహికల్ స్టార్ట్ అయిపోయింది, జీరోలో ఉన్నాం కదా, వెహికల్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎకో అనేది 45 కన్నా స్పీడ్ పాదు. ఎకో అనేది మనం ఎంత స్పీడ్ లాగిన ఇప్పుడు 45 పోతుంది. ఇంకా పావాలి అనుకుంటే రైడ్ ఇదిగోండి, మోడు ఎకో రైడ్ స్పోర్ట్. టచ్ కూడా పనిచేస్తుంది, బటన్స్ పనిచేస్తాయి. అట్లాగా 2 ఆప్షన్స్ ఉన్నాయి మన దాంట్లో. అవును, మనం రైడ్కి వచ్చాం, రైడ్ నుంచి స్పోర్ట్కి వెళ్ళాలి, లేదా ఇదిగో బటను, ఈ బటన్ స్పోర్ట్, ఎకో రైడ్ స్పోర్ట్. మనం రేంజ్ వెళ్ళే కొద్ది కూడా మన ఛార్జింగ్ డౌన్ అవుతుంది. అట్లాగా మనం ఎకో అనేది కంపల్సరిగా 94 కి 94 పక్క వస్తుంది. ఇప్పుడు ఛార్జింగ్ 94% ఉంది, 94 వస్తుంది. అది ఇది వచ్చి కిల్ స్విచ్ ఆన్ ఆఫ్. కిల్ స్విచ్ ఆన్ ఆఫ్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడ వెహికల్ వెళ్తూ ఉన్నారు, వెహికల్ అక్కడ ఆపినా కానీ మెయిన్ అనేది ఈ బటన్ ఆపుకోవాలి. ఎందుకంటే ఎవరైనా వచ్చారు, వెహికల్ అక్కడ అనగానే వెళ్ళిపోతుంది కాబట్టి మోటార్ ఆగిపోతుంది, మోటార్ ఆగిపోయింది. ఇప్పుడు అందుకోసం ఇప్పుడు ఏం వర్క్ చేయదు. మనం బండి బండి స్టార్ట్ చేసుకుని కిల్ స్విచ్ ఆన్ చేసుకొని బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేయాలి మోటర్. ఈ సెకండ్ వచ్చి రివర్స్ గేరు. మనం బండి పార్కింగ్ చేస్తున్నాము, ముందుకి వెనక్కి నెట్టబడలేదు. మనం బండి బండి మీద చేరి మనం రివర్స్ గేరు బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేసుకుంటే రివర్స్ గేరు పడిపోయింది. ముందుకు కావాలంటే ముందుకి, చక్రం చూడండి ఎట్లా దొరుకుతుంది, వెనక్కి కావాలంటే వెనక్కి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.